గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ డి గౌతమ్ సవాంగ్ గారికి, ఇతర ఉన్నతాధికారులకు, పోలీస్ అమరవీరుల కుటుంబాలకు మరియు రాష్ట్ర ప్రజలకు నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వారి త్యాగ నిరతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. పోలీసులు త్యాగాలకు నిలువుటద్దంగా మారిన ఈరోజు ఎంతో ఘనమైనది, పవిత్రమైనది కూడా. దీని వెనుక జరిగిన కథను తెలుసుకున్న తరువాత నాకు కంటనీరు ఆగలేదు. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక నిరంతరం వృత్తి బాధ్యతలకు కట్టుబడి పనిచేసే పోలీస్ శాఖ ఎంతో శ్లాఘనీయమైనది. ఈ సంవత్సరం మన రాష్ట్రం దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, సాధారణ మహిళనైన నాపై అచంచల విశ్వాసంతో ఎంతో బాధ్యతాయుతమైన హోంశాఖను అప్పగించారు. దీనిని నేను సమర్థవంతంగా నిర్వహించాలంటే నాకు ఖచ్చితంగా పోలీస్ శాఖ వారి సంపూర్ణ సహాయ సహకారాలు ఎంతో అవసరం. సమాజంలో అన్యాయాలకు, దాడులకు ఎక్కువగా గురవుతున్నది బాలికలు, మహిళలే. వారితో పాటుగా బడుగు బలహీన వర్గాల వారికి తగిన న్యాయ రక్షణ సహాయం అందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి సత్సంకల్పం. ఆ దిశగానే మేము కూడా వారి అడుగుజాడల్లో ప్రయాణం చేస్తున్నాము. దీనిలో భాగంగానే బాలికలు, మహిళల సంరక్షణకు మహిళా మిత్ర, సైబర్ మిత్ర వంటి వినూత్న సాంకేతిక సహకారాలతో సమస్యలను పరిష్కారం వేగవంతం చేశాం. వీటి రాకతో బాలికలు, మహిళలు ఎంతో సులభంగా తమ పేర్లు బయటకు రాకుండానే సమస్యలకు పరిష్కారాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటిలోకెల్లా పోలీస్ శాఖ చాలా ప్రధానమైనది. ముఖ్యమంత్రి గారు కూడా పోలీస్ శాఖకు విశేష ప్రాధాన్యతనిస్తూ నిధులను సమకూర్చడంలో కానీ, మౌలిక సదుపాయాలను కల్పించడంలో కానీ వెనుకాడడం లేదు. అదేవిధంగా భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగ నియామకాలను భర్తీ చేస్తూ పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా మహిళా సిబ్బందిని అధిక శాతంలో ప్రోత్సహించడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. ఆధునాతన పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలు, గృహ సముదాయాలు, ఇతర భవనాలు పెద్ద ఎత్తున నిర్మించడం జరుగుతూ ఉన్నది. పోలీస్ వ్యవస్థను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా రూపుదిద్దుతేనే మెరుగైన న్యాయం అట్టడుగు వర్గాలకు చేరువవుతుందన్నది మా ప్రభుత్వ ధ్యేయం. యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ ఉన్నారు. దాన్ని అరికట్టడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరత్వం పొందిన, అలాగే రాష్ట్రంలో అమరులైన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తూ ముగిస్తూ ఉన్నాను.